కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే ఉగాది రోజున స్పెషల్గా చేసుకునే కట్టుచారుని ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం భక్షాలు లేదా బొబ్బట్లు చేసుకునేటప్పుడు శనగపప్పుని ఉడికించుకుంటాం కదా. అలా పప్పు ఉడికిన తర్వాత అందులో మిగిలిన వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇలా పప్పు ఉడికిన తర్వాత వడకట్టుకున్న వాటర్ని కట్టు అంటారండి. ఈ కట్టుచారు మామూలు రసం సాంబార్ కంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతో చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. చారు చేయడం కోసం కొద్దిగా అంటే ఒక 20 గ్రాముల చింతపండును తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి ఇందాక మనం వడగట్టి పెట్టుకున్న పప్పు కట్టుని అందులోకి యాడ్ చేసుకోవాలి. అందులోనే ఇందాక నానబెట్టుకున్న చింతపండుని స్క్వీజ్ చేసుకొని ఆ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే 4 పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకుని ఒక టమాటోని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. అందులోనే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా బిర్యానీ పువ్వు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. కావాలనుకుంటే ఇందులోకి మీకు సరిపడ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుండి 7 నిమిషాల పాటు చారుని బాగా మరిగించుకోవాలి. చారు ఇలా మరుగుతున్న టైంలో టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసుకోవచ్చు. ఇక నేను 1/4 టేబుల్ స్పూన్ కారపొడిని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. కాసేపటికి చారు కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త చిక్కబడుతుందన్నమాట. ఇప్పుడు అందులోకి 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. దానికోసం మరొక స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అందులోనే కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత అందులోకి 1 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. చివరిగా అందులోకి చిటికేడంత ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి ఇందాక మన చారులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నామనుకోండి, మన టేస్టీ కట్టుచారు రెసిపీ రెడీ అయినట్టే. ఖచ్చితంగా ఉగాది రోజున ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే భక్షాలు రెసిపీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.